దేశ భవితను మార్చే శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని మెరికల్ లాంటి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను దేశానికి అందించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేయడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలని సీఎం చంద్రబాబు కోరారు. విద్యతోనే సమాజంలో గొప్ప మార్పులు సంభవిస్తాయని, అలాంటి మార్పులకు నాంది పలికేది ఉపాధ్యాయులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్లో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తయారు చేయడంలో గురువుల పాత్ర ఎనలేనిదని చంద్రబాబు కొనియాడారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని పిలుపునిచ్చారు. అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురువుల్ని ఘోరంగా అవమానించారన్న సీఎం, కూటమి ప్రభుత్వం మాత్రం వారి గౌరవాన్ని కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీకే భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ నాలెడ్జ్ ఎకానమీలో టీచర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడికక్కడ మీ స్కిల్స్ ని మీరు పెంచుకోవడమే కాకుండా పిల్లల్లో కూడా ఆ స్కిల్స్ పెంచవలసిన బాధ్యత మీ దగ్గర ఉంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక నాలెడ్జ్ ఎకానమిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ కావాలంటే ఈ టీచర్స్ పైనే ఆధారపడుతుంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, నాలెడ్జ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉండాలంటే టీచర్స్ పైన ఇది ఆధారపడుతుంది. మీరు దానికి నాంది పలకాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ప్రతి ఒక్క టీచర్ ఒక విజ్ఞాన గనిగా తయారు కావాలి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, మీరు అనుసరించే ప్రతి ఒక్క విధానం పిల్లల్లో అనునిత్యం స్ఫూర్తినివ్వాలి. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని మంత్రి లోకేష్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడంపైనే దృష్టి సారించేలా యాప్లు, ఫోటోల గోల లేకుండా చేశామని లోకేష్ తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నా బలగం ఇక్కడున్న ఉపాధ్యాయులు. ఇది సాధించాలంటే మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. విద్యా వ్యవస్థ రాజకీయానికి దూరంగా పెట్టాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో పేర్లు, రంగులు, ఫోటోలు పిచ్చి మనందరం చూశాం. కానీ నేను మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఫోటోలు ఏ మెటీరియల్లో ఉండకూడదని, అధిక ప్రిపరేటరీ వర్క్ అవసరమో మనందరు తెలిసిన విషయమే. అందుకే నేను మంత్రి అయిన తర్వాత యాప్ల భారం తగ్గించాలి, ఫోటోలు తీసే పని మానేయాలని లక్ష్యంగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ చూపిన 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేసి సత్కరించారు.